ప్రభునందు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు అతి శుభమైన నామమును బట్టి చేరి వచ్చిన మీకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకంగా తెలియపరుస్తున్నా. ఈ వాక్యం వీక్షిస్తున్న మీకు కూడా నా హృదయపూర్వకంగా తెలియపరుస్తున్నా. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక పునరుద్ధరణ దినములోనికి మనం ప్రవేశింపజేసి ఇటు రీతిగా ప్రభుని స్తుతించడానికి దేవునితో కలిసి సహవాసం చేయడానికి ఆయన ఆరాధన చేయడానికి ఆయన మాటలు వినేటువంటి కృపను ఆ పరిశుద్ధ ఆత్మదేవుడు మనకి ఇచ్చిన దాన్ని బట్టి మనము ప్రభువును బట్టి మనం ఎంతగానో ఆనందించవలసినటువంటి వారు అయినా స్తుతిస్తూ ప్రభువును బట్టి ఎంతగానో ఘనపరచవలసినటువంటి వారమైనా ఏదేమైనప్పటికీ ఈ దిన దేవుని యొక్క వాక్య ధ్యాన నిమిత్తము పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాటను మీకు జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నా. కీర్తన గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్య ధ్యాన నిమిత్తము కీర్తన గ్రంథంలో నుండి 24వ కీర్తన 3వ వచనాన్ని చదువుకుందా. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడు ఎవడు? చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం నేర్చుకుందాం. మహాపరిశుద్ధులమును ప్రేమ స్వరూపి అయిన మా ప్రీ పరలోకపు తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామములో మీకు వందనాలు స్తోత్రాలు. ఇంతవరకు జరిగిన ఆరాధనంతటిలోను నీ పరిశుద్ధాత్మను సహాయకుడిగా ఉంచి నీ నామములకు మహిమ తెచ్చుకుని యేసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు. కొద్ది సమయాన్ని నీ వాక్యమును మేము ధ్యానం చేస్తూ ఉండగా అయ్యా మీ పక్షమైన దాసుని నీ సిలువ చోటులో మరుగుపరిచి ఏడంత ఆత్మశక్తి చేత అభిషేకించి బలపరిచి నీ దాసుని నోట నీ మాట ఉంచి నీవే మాత్రం మాట్లాడండి. నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతామయ్యా, నువ్వు మాట్లాడితే మేము రక్షించబడతాం, నీవు మాట్లాడితే మేము స్వస్థత పొందుకుంటాం, నువ్వు మాట్లాడితే మేము నిత్య రాజ్యములకు వారసులుగా ఉంటామయ్యా. అయ్యా అటువంటి వాక్యం చేత మా అందరినీ కూడా దర్శించి నీ రాజ్యం నీ రాజ్యములకు వారసులుగా మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచుమని అతి త్వరలో పెళ్లి కుమారుడుగా రానై ఉన్నా యేసు పరిశుద్ధమైన ఆవిడ ప్రార్థించి వెళ్ళి కొనుచున్నాము పరమ తండ్రి. ఆమే. ప్రభునందు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డారా, సదవడిన వాక్య భాగములు ఈ రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుచున్న అంశము ఏమై ఉన్నదంటే పరలోకములో ఎవరు నివసిస్తారు, పరలోకములో ఎవరు నివసిస్తారు ఏంటి అంశం ఏంటి? ఏకాత్మే కదా, ఒకళ్ళ మీద ఒక ఒకళ్ళ మీద దెయ్యమాత్మ ఉంటే ఒకళ్ళ మీద పరిశుద్ధాత్మ ఉంటే అందుకే ఒకరికి ఒకరు ఒకసారి అంశం ఏంటి? మీకు స్వరాలు చాలా గట్టి స్వరాలు దేవుడు ఇచ్చారు, స్వరాలు చాలా దగ్గరమైన స్వరాలు. మీరు మాట్లాడి ఈ వీధి చెప్తా వీధి కనపడదు. ఈలోకి అంశం ఏంటి? పరలోకంలోకి ఎవరు నివసిస్తారు అది అంశం మీద ఈ రోజున పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతూ మనం దర్శించడానికి ఆయన వాక్యం ద్వారా నా రచనకి వచ్చేసారు. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్య భాగంలో రెండు ప్రశ్నలు ఉన్నాయి. ఏమిటి ఒక ప్రశ్న అంటే యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నివసింపదగిన వాడు ఎవడు అనేటువంటి ప్రశ్నలు వెంటనే కూడా ప్రశ్న గుర్తేశారు. అంటే అదే ప్రశ్న ఈ రోజు నేను మీకు ఆస్తున్నాను. దేవుడి యొక్క పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు అంటే దేవుడి యొక్క పర్వతం అనగా ఇదే కీర్తనకారుడు 3వ అధ్యాయం 4వ వచనంలో రాశాడు. దేవుడి యొక్క పర్వతం అంటే ఏమిటి? ఆ పర్వతం మీద ఎవరు ఉన్నారో అక్కడ చాలా స్పష్టంగా రాసి ఉంది. ఆ మాట కూడా చదవండి ఒకసారి. నేను ఎదిగింది యెహోవాకు మొరపెట్టగా ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చింది. అంటే పరిశుద్ధ పర్వతం మీద ఎవరున్నారు? మనము మొరపెడతలో ఎక్కడ దేవునికి సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు ఆయన ఎక్కడ నుండి ఉత్తరం ఇస్తున్నాడు తెలుసా? ఆయన పరిశుద్ధ పర్వతం అనబడిన పర్వతం నుండి ఆయన ఏం
ఎవరు తెలుసా మన గురించి జవాబులు ఇస్తున్నాడండి. ఆ పరిశుద్ధమైన పర్వతం అనగా పరలోక పట్టణము, ఆయన పరలోక పట్టణంలోనికి ఎవరు ఎక్కి వెళతారు, ఆయన పరిశుద్ధమైన పట్టణంలో ఎవరు నివాసం ఉంటారు అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వారే ప్రశ్న వేసుకోవాలి, ఆయన పర్వతంలోనికి కనుక పరలోకంలోనికి నేను ఎక్కగలనా, నేను ఎక్కుతున్నానా, నేను ఎక్కానా, లేకపోతే ఆయన పరిశుద్ధమైన పర్వతం మీద ఆయన నివసించే స్థలంలో నేను నివసించగలనా అనే ప్రశ్న ఈ రోజున ప్రతి ఒక్కరూ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా చేసుకుంటే దానికి జవాబు దేవుడు మనకి ఇస్తాడు. ఎందుకంటే ఈ రోజున అటువంటి ప్రశ్నలు వేసుకోక ఏమనుకుంటున్నారు తెలుసంటే, వారు మనసు నిమిత్తం బాప్తిసం తీసుకుంటున్నారు, బాప్తిసం తీసుకుని తర్వాత మన ఇష్టం వచ్చుంటే మనం జీవిస్తున్నాం అనుకుంటున్నాము, నేను పరలోకానికి వెళ్ళిపోతాను, నేను క్రీస్తుతో కలిసి నివసిస్తాను అనుకుంటున్నాము దేవుని బిడ్డలారా. పరలోకములకి ఎవరు ఎక్కగలరు, పరలోకములు ఎవరు నివసిస్తారు అనేది మనం ఆలోచన చేస్తే ఈ రోజున దేవుని యొక్క మందిరంలో ఎంతమంది నివసిస్తున్నారు, దేవుని యొక్క మందిరంలో వాళ్ళకి ఎంతమంది నిలిచి వస్తున్నారు అనేది మొట్టమొదటి మనం ప్రశ్నించుకోవాలి. దేవుని మందిరానికి నువ్వు ఎక్కేటువంటి అనుభవానికి నువ్వు రావాలి, నడుచుకుంటూ వచ్చేటువంటి అనుభవానికి నువ్వు రావాలి, తర్వాత దేవుని మందిరంలో నివసించే అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలి. కొంతమంది మందిరంలో నివసించరండి, మందిరం కొత్తారో వచ్చేసి మన ఇది పోలు తిరుగుతూ ఉంటారు, మందిరం కొత్తారు ఇంటికే తిరుగుతూ ఉంటారు, అసలు కూర్చోలేండి, నేను వాళ్ళని గమనిస్తూ ఉంటాను మందిరంలో ప్రార్థన అయ్యడానికి రెండు మూడు సార్లు ఇంటికే చూసుకుంటారు, ఎందుకు నాకు అర్థం కాదు. దేవుడి యొక్క మందిరంలో నివసించకపోతే నువ్వు పరలోకంలో ఎక్కడ నివసిస్తావు, దేవుడి యొక్క మందిరంలోకి రాకపోతే నువ్వు పరలోకానికి ఎగలతావు అనేది ఎవరికి వారిని పరిశీలించుకోవాలి. ఎవరికి వారే పరిశీలించుకుంటే దాని జవాబును మనం పొందుకోగలుగుతాము దేవుని బిడ్డలారా. దాని జవాబును మనం పొందుకుంటాం. ఈ రోజు మనం అనుకుంటున్నాం నేను పరలోకానికి వెళ్ళిపోతున్నాను, పరలోకంలో క్రీస్తుతోనే నేను నివసిస్తాను, నేను క్రీస్తుతో నేను ఆనందిస్తాను, ఆయనతో నిత్యము నేను పొందుకుంటాను అనుకుంటున్నాను దేవుని బిడ్డలారా. ఈ రోజు అదే అనుకుంటున్న నీకే ఈ ప్రశ్న దేవుడు వేస్తున్నాడు దేవుని బిడ్డలారా. యెహోవా పరిశుద్ధ పర్వతమున మీదకి ఎక్కదగిన వాడు ఎవడు, యెహోవా ఆ నివసించే నివాస స్థానంలో నివసించేవాడు ఎవడు అని ఈ రోజున ప్రశ్న వేసుకున్నాడు దేవుడు. ప్రశ్న వేసి ఆ ప్రశ్నకు జవాబు అక్కడే రాసేటండి, చదువును ఒకసారి. ఎవడు ఎక్కగలరు పరలోక రాజ్యానికి, ఎవరు పరలోకంలో జీవిస్తారు, ఎవరు పరలోకంలో నివసిస్తారు అనేటువంటి మాటను మనం చూస్తే అక్కడే జవాబు చదవండి ఒకసారి. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయుకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగిన వారే కలిగిన వారే అది రాసి అలాగింది. తర్వాత మరికో వచ్చినప్పుడు పెడుతున్నారు, ఆ తర్వాత ఇంకొకవచ్చు. యెహోవా పర్వతం మీదకి ఎక్కదగిన వాడు ఎవడు, యెహోవా ఆ నివాస స్థలంలో నివసించదగిన వాడు ఎవడని రాసి అక్కడ ఏమన్నా చదువుతుంది జవాబు అక్కడ రాస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. నాలుగు విషయాలు అక్కడ సిద్ధపరచబడి ఉన్నాయి. ఒకటి, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు. ఒకటేంటి, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు. రెండవది, కపటముగా ప్రమాణం చేయకయు. మూడవది, నిర్దోషమైన చేతులు కలిగిన వారిగా ఉండాలి. నాలుగవది, శుద్ధమైన మనస్సు హృదయము కలిగిన వారిగా ఉండాలి. వారే యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వారు, వారే యెహోవా నివసించే నివాసములో నివసించేటువంటి వారు. వారే ఎవరికి పడితే వారు పర్వతానికి వెళ్ళిపోరండి. నువ్వు బాప్తిసం తీసుకున్నంత మాత్రానా, దేవునికి సన్నిధి పెడుతున్నంత మాత్రానా, నువ్వు ప్రార్థన చేస్తున్నంత మాత్రానా, నువ్వు వాక్యం చెప్తున్నంత మాత్రానా, నువ్వు ప్రార్థన పడుతున్నంత మాత్రానా నువ్వు పరలోకానికి వెళ్ళిపోవు, క్రీస్తుతో నివసించవు,
మరి ఎవరు నివసిస్తారు అంటే వ్యర్థమైన వాటి యందు మనస్సు ఉంచటువంటి వారు. ఈరోజు నీ నాలుగు విషయాలతో నేను క్లుప్తంగా వాక్యం ముగిస్తాను, ఎందుకంటే చల్లని వాతావరణాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. అదే ఎండ ఎక్కువగా ఉండి గుడికొచ్చేస్తా ఉంటే వాక్యం చెబుతూ ఉంటే శమల ద్వారా విసుగుదల కలిగి ఉంటదేమో, కానీ చల్లగా ఉంది కనుక వేడి వేడి బజ్జీలు వేసుకుని ఎలాగైతే మొహం పచ్చకుండా తింటారో అలాగే ఈ వాక్యాన్ని కూడా చక్కగా విందాం. నాలుగు విషయాలు నేను మీతో పంచుకుంటే వాక్యం ముగించేస్తాను. ప్రభులకు నేను వింటారా? మొదటి విషయాలు పొందాం. ఒకటి, వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టక ఉండేటువంటి వారికి ఉండాలి. వ్యర్థమైనది అంటే ఏంటి? ఉపయోగము లేనిది. వ్యర్థమైనది అనే మాటకు అర్థమైన తెలుసు అంటే ఉపయోగము లేని దాని మీద మనసు పెట్టేటువంటి వారిగా ఉండకూడదు. సులోమన భక్తుడు ఈ లోకంలో అతని కంటికి కనపడింది, అతని మనసు నచ్చింది, అన్నిటినీ అనుభవించాడు. అన్నిటి యందు మనసు ఉంచి అన్నిటిని అనుభవించిన తర్వాత అతనికి తేలిందని తెలుసా? అది వ్యర్థం అంది. అందుకే ఆ ప్రసంగి గ్రంథంలో అనేక పర్యాయము వ్యర్థము వ్యర్థము వ్యర్థం అని రాసుకునే ఈ రోజును మనకి తెలియపరుస్తూ ఉన్నాడు దేవుని బిడ్డారా. అటువంటి వ్యర్థమైన దాని యందు మనసు ఉంచి మనం ఏం చేస్తామో తెలుసా? ఉపయోగము కలిగిన దేవుని మీద మనం మనసు ఉంచలేకపోతున్నాం. ఉపయోగము కలిగినటువంటి దేవుని మీద మనం మనసు ఉంచలేకపోతున్నాం. వ్యర్థమైనది ఏంటో మనం తెలుసుకుంటే దాని మీద మనం మనసు ఉంచుతున్నాం అనేది మనకు తెలుసుకుంటుంది. ఈ రోజు నేను ఎవరైనా సరే ఇదిగోను వ్యర్థమైన దాని మీద మనసు ఉంచావు అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఒప్పుకోరండి. నేను అసలు వ్యర్థమైన దాని మీద నేను మనసు ఉంచలేదండి. నేను దేవుని మీద మనసు ఉంచాను, దేవుడి యొక్క సన్నిధి మీద మనసు ఉంచాను, ప్రార్థన మీద మనసు ఉంచానంటావు, కానీ వ్యర్థమైన దాని యందు నువ్వు మనసు ఉంచినట్లు నువ్వు ఎంత మాత్రమో కూడా ఒప్పుకోవండి. అసలు వ్యర్థమైనదంటే ఏంటి? అసలు వ్యర్థమైనది ఏంటి మనం తెలుసుకోగలిగితే యెహెజ్కేలు గ్రంథంలోకి వెళదాం. యెహెజ్కేలు గ్రంథము 18:6-9 భాగాన్ని చదవండి. యెహెజ్కేలు గ్రంథము 18:6-9 భాగాన్ని తాకట్టు చెల్లించి నష్టము కలుగు చేయకుంటున్నాడు. ఆకలి గలవానికి ఆహారం ఇచ్చి దిగంబరికి పట్ట ఇచ్చి వడ్డీకి అప్పియకయు లాభము చేపట్టకయు అన్యాయము చేయకయు నిష్పక్షపాతముగా న్యాయము తీర్చి దార్థపురుడై నా కర్తనైన భయపరుచు నా విధులను అనుసరించిన వాడే నిర్దోషియగును. ఇక్కడ మనం చూసినప్పుడు వ్యర్థమైన వాటి వైపు మన మనస్సు పెట్టకూడదు. వ్యర్థమైన వాటి యొక్క మన మనసు పెట్టకుండా ఉండాలి అంటే అవేంటో మనం తెలుసుకుందాం. ఇక్కడ చదవబడిన విషయాల్లో కొన్ని విషయాలు రాశాడు. ఒకటి, కొండల మీద భోజనము చేయకయు. అవునండి, ఉందన్న మాట. పర్వతముల మీద భోజనము చేయకు. చాలా మంది ఆదివారం వస్తే ఏం చేస్తారు తెలుసా? బిర్యానీ లొట్టుకుని కొండ దగ్గర వెళ్తారు. ఏం చేస్తారు ఆదివారం వస్తే చాలు? ఏం చేస్తారు? ప్రార్థనకి ఎవరండి, ప్రార్థనకి ఎవరండి, ఏమ్మా ఏమ్మా ప్రార్థనకి రాలేదంటే లేదు ఈ వారం అందరం కలిసి గౌరీపట్నం వెళ్ళింది, ఈ వారం అందరం కలిసి గుడదండి అక్కడ కూడా యేసు ప్రభువు బొమ్మ ఉంటది కదండి. అది వ్యర్థమైనది సంగతి నువ్వు గుర్తెట్టలేదు. నువ్వు అక్కడికి వెళ్ళడం ద్వారా దేవుడు సంతోషించేటువంటి వాడు కాదు. నువ్వు అక్కడ భోజనం చేయడం ద్వారా దేవుడికి ఆనందం కాదు. నీ మనసు అంతా కూడా అక్కడే ఉంటుంది. ఎవరన్నా ఎదుగుతే కొండకి ఎవరన్నా భోజనం కలిపి ఎదితే ఇక్కడ వచ్చిన వాళ్ళు పర సుభద్రు ఎందుకు రాలేదంటే పర నావి అందరూ కలిసి అక్కడ భోజనం చేస్తా కానీ వీళ్ళని నాకు అసలు అనాసరంగా నేను అందాక వెళ్ళకుండా మందిరానికి వచ్చేసాను. ఇక్కడికి నేను అనాసరంగా మందిరానికి వచ్చేసాను. అక్కడికి వెళ్ళి ఉంటే ఆనందపడి మంచి భోజనం చేయలేమో, మంచి భోజనం చేస్తామేమో, కానీ
దేవుని పాపం పుట్టిస్తున్నామనే సంగతి మాత్రం గుర్తెరగట్లేదు. దేవునికి కోపం పుట్టిస్తున్నావనే సంగతి నువ్వు గుర్తెరగక నువ్వేం చేస్తావో తెలుసా? ఎక్కడైతే కోటల మీదకి వెళ్ళి భోజనాలు చేయడానికి నువ్వు కూరుకుని ఉంటున్నావో దాని ద్వారా నువ్వు ఎక్కడికి వెళ్ళవో తెలుసా అండి? దేవుని యొక్క పరలోకం మీదకి నువ్వు ఎక్కబడాలండి. ఈ పర్వతాల మీదకైతే ఎక్కుతో, ఈ పర్వతాల మీదకైతే ఎక్కుతో, మందిరానికి రాలేదండి, కోళ్ళ నొప్పులు అందుకే రాలేదండి. ఈ అమ్మ మందిరానికి రాలేకపోయామంటే కోళ్ళని లాగేస్తే మందిరానికి రాలేదండి. అదే భోజనానికైతేనో ఎక్కడైనంత పని ఎక్కి నువ్వు భోజనం చేసి వచ్చి ఎంత సంతోషంగా భోజనం చేస్తావా? అటువంటి వాటి మీద ఉన్న మనసు దేవునికి సన్నిధి ఎందుకూడదు? అప్పుడు దేవునికి సన్నిధి ఉండకపోతే నువ్వు పర్లోకానికి ఆగెక్కుదావు అనుకుంటున్నావు? ఆలోచన చేసుకుంటున్నారా? ఆలోచన చేస్తున్నారా? ప్రేమని మంటుమారుతారా? అటువంటి వాటి మీద మనసు వచ్చిన ఇశ్రాయేల ప్రజలు ఏమైపోయారు తెలుసా? చదవడం ఒకసారి పరిశుద్ధ గ్రంథంలోకి వెళదాం. రాజు 2వ గ్రంథము 17వ అధ్యాయం రాజు 2వ గ్రంథము 17వ అధ్యాయం 15వ వచనం స్వీటీ ఏం చెప్తా? వారు ఆయన కట్టడలను తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను నిర్ణయించిన ధర్మశాస్త్రమును విసర్జించి అనుసరించుచు వ్యర్థులై వారి వాడుగా చెప్పున మీరు చేయకూడదని యెహోవా తమకు సెలవిచ్చిన తమ మాట మాట తమ చుట్టూనున్న తన జనుల మర్యాదలు అనుసరించి వారి వంటి వారేది. వారి వంటి వారేది చూడండి, ఇస్రాయేల్ ప్రజలైన వారికి దేవుడు దేవుని అనుసరించమన్నాడు. ధర్మశాస్త్రాన్ని చెప్పినవారు ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ఈ వాక్యం మీరు అనుసరించండి, ఈ వాక్యం చెప్పడం మీరు నడుచుకోండి, ఈ వాక్యం చెప్పిన మీరు జీవించండి, ఈ వాక్యం చెప్పడం మీరు ప్రవర్తించండి, నేను మిమ్మల్ని దీవిస్తాను. అయితే వారు ఏం చేశారంట? ఇది నచ్చలేదు. దేవునికి సన్నిధికి వెళ్ళి దేవుడు ఆరాధన వచ్చాడు, దేవుడు చెప్తున్నటువంటి మాటలు విని వారు చెప్పి నడుచుకోవడం వారికి నచ్చలేదు. నచ్చలు ఏం చేశాడు తెలుసా? వ్యర్థమైన వాటి యందు మనసు వచ్చి ఏం చేశాడో తెలుసా? ఒక తోడను చేసుకుని ఆ తోడ ఏదంటే గొంతులు వేసుకుంటూ బోధులు చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారంట. అది చాలా బాగుందండి వాళ్ళకి. అందుకే వారు వ్యర్థులై వారు ఏం చేశారు తెలుసా? కామాల దేశంలోకి వెళ్లకుండా అడుగు పెట్టకుండా వారు మధ్యలోనే రాలిపోయినటువంటి వారిగా ఎంచబడ్డారు దేవుని బిడ్డ. ఈ రోజున దేవునికి సన్నిధికి వెళితే ఆహారం దొరకపోకపోవచ్చు, కానీ ఆత్మీయ ఆహారం వస్తుంది. దేవునికి సన్నిధికి వెళితే శరీర సంబంధమైన ఆహారం దొరకపోవచ్చు, కానీ నిన్ను పరలోకమునకు ఎక్కించే ఆహారం దొరుకుతుంది. దేవునికి సన్నిధికి వెళితే రుచికరము కానీ నాలుగు ముందు రుచికరము లేదు, కానీ నీ ఆత్మకు రుచికరమైన ఆహారం దేవునికి సన్నిధిలో దొరుకుతుంది. దేవుడి యొక్క సన్నిధికి ఎక్కి వచ్చేటువంటి వరకు మనం ఉండాలి, అప్పుడే మన పర్వతంలోకి మనం ఎక్కి వెళ్తాం. ఇస్రాయేల్ ప్రజలు అనుకున్నారు, ఎప్పుడు చూసినా సమీచరమైన ఆహార బాధ్యతకునే రుచికరమైన భోజనములు కావాలి, మాంసాహారము కావాలని వారు నోరు మాంసాహారమును కోరుకుని దేవుని యొక్క ఆజ్ఞలను కట్టడలను ఏం చేస్తారో తెలుసా? విసర్జించడం ఉపయోగం, వీటి ద్వారా మాకు ఉపయోగం లేదు, వీటి ద్వారా మాకు ప్రయోజనం లేదు అని చెప్పి ఏం చేస్తారో తెలుసా? వ్యర్థమైన వాటి యందు వారి మనసు వచ్చి వారు చుట్టూ ఉన్న ప్రజలు దేనినైతే అనుసరిస్తున్నారో, వారు చుట్టూ ఉన్నటువంటి ప్రజలు దేనైతే చేస్తున్నారో అది చేయడం ప్రారంభించారు. అందుకే వ్యర్థులైన ఉపయోగం లేని వారయ్యారు క్రైస్తవులు. ఈ రోజున క్రైస్తవులు అనబడిన వారు క్రీస్తుని కలిగినటువంటి వారు ఏం చేస్తారో తెలుసా? వ్యర్థమైన వారి మనసు వచ్చి ఏం చేస్తున్నారో తెలుసా? దేవుని దృష్టిలో ఉపయోగం లేనటువంటి క్రైస్తవులుగా ఉండిపోతున్నారు. ఉపయోగం లేనటువంటి వారిని ఉండడం దేవుడికి ఇష్టం లేదు కనుక ఈ రోజులో
Israelilu dua kali pondok susah harus betul betul kan? Dua kali pondok susah, yang apa kan? Yesus itu musisi sih kan? Yang terakhir ini, akan rasa bermaklum bangun cuci lampu. Birchesnya kalau tadi bangun cuci kalau tinggal kan? Yang mana yang sedih? Akan yang terakhir ini, yang mana yang terakhir? Yesus kira gram nama padirlo madhyayu aro macam cara nama, tenggelu. Tahu tuh mana yang boleh nama cekayu? Israelilu pintu kuno mikir hamalalu. Israel itu yang mikir hari putar kara, putar itu Israel nanti amru dewa ni cek asyik ni cek beri nama. Israel nanti dewa itu pahari, dewa yang itu sangat sangat tuh tuh mereka Israel ni kepadu. Israel ini rupetu kuni mikahana. Ebet kuda mero. Ebet kuda. Ebet kuda. Ebet mikahani. Ebet kuda Israel. Waktu mandi Yesus Kristus wabek mata. Yesus Kristus wab mata. Wab mata mikahama di. Yesus Kristus wab kodol di sini boleh apa leh? Yesus Kristus wab kodol di sini rupet kuno boleh apa leh? Asirman di sini orang matri Yesus Kristus berkat di asma itu disimpan di tempat tujuan. Aku dengan pet pun tu khusus di Yesus Kristus berkat. Waktu mandi aku boleh beriti dan kita mau agak pun orang lelaki ini. Yang ni antara agak rosu Roma berkat untuk waktu mandi. Malah aku boleh pasti kat dalam malah. Malah warna tu Roma Roma putih, perpoci aja perpoci mandi oleh apa? Mikraharaanan cara akar untuk Israel itu peradaban Israel itu peradaban Dewa ni peradaban jenis itu mikraharaan apa pada desa, pada Yesus mau berputar berputar, pada mau Maria mau berputar berputar, pada mana mau Silva berputar, pada mana mau Paul berputar. Aduh, dalam ini corak mana? Di kebra tu, betul lagi, takkan tahu. Yang ramai je ni Dewa mana ramai je ni lagi. Yang kita walk dengan cinta, orang kita langsir dengan sepatan cinta ni. Aku dah buat dengan kita pertama dana orang. Dana orang awal dia orang lagi tu. Orang silbo Yesus Kristus pun dah kapar tengok yang kat tu darat tu, yang tu mana bosul, yang tu mana susila, dua yang tu. Tapi itu tu pun pun apa? Yang pertama ni. Israel ini rupet tu kuni ni gaham ramai pun muncorak korang. Israel itu peradun, mikirkan tu yang tu mikirkan kalau berpuluh puluh macam, mana benda mau, takkan boleh hodih lo berpuluh. Adi mikirkan apa? Takkan terakhir yang mana yang terang mana yang berbalik? Takkan action disko benda disko orang lain disko. Ada yang lemah yang dah bersen deh, dia punya mana kentek mana dia kebiri bersuara mana dia mana kemikirkan mau. Dewa ni ke mana? Dewa ni ada dalnya pincaru. Aduh, cek pun aduh, dewa ni tu cek tu mana? Ada mikir haratna. Alangkah pandai mikir haratna. Ibu orang itu dekai setuju jenis itu mikir haratna. Apa mikir haratna? Kalau contoh, plus peradaban ini wa. Apa sulit kari itu dalam tu? Patah mal dayu. Padi hero macam mana mana? Contoh yang kita, plus peradaban ada mana? Peradaban orang ini apa sulit? Paulu, mana bayinga? Akan beli nama puru dewa ni ke semua terperangkap di semua negara. Tapi hina bahu bola jadi kita dulu akan begini. Ini apostol ini bahu dewa ni ke wakil orang perangkap di semua negara. Atau swasta terpandu untuk yokel ni enci. Esok nama orang macam itu bahu terpandu untuk lecchen orang macam bantal beri apa puru. Atau lecchen bantal beri orang perangkap di semua. Iban ni puru yang macam susah dari sate. Akan orang ni puru lustra orang ni puru perangkap antara puru juicy. Yang ni antara rendah calon orang sari. Dan puru macam puru calon. Tak puru macam. जो पति इसका पूजा है ये अच्छा ना पूजा ना रहता हो दौरा दौरा में इसको किसके
Sanggup jadi
ఏదైనా సరే ప్రభు ఆరాధించేటువంటి వారు ఉండాలి. ఉంటుందా? ఉంటుందంటే నీ భక్తి అలాగా వారి వైపు చూసుకుని నేర్చుకోకు. కొంతమంది వారు చూసుకో నేర్చుకుంటారు, వారు చూసే నేర్చుకుంటారండి. ఎవరు చూసి? ఒక నిజమైనటువంటి విశ్వాసి ఇంకో దైవజను గౌరవించలేకపోతే అప్పుడే మందిరానికి వచ్చినటువంటి విశ్వాసం ఏం చేస్తుంది? ఇదే కరెక్ట్ మార్గం. ప్రార్థనకి రాకముందా విశ్వాసం అందరినీ ఇప్పుడు గౌరవించాయా? అందరికి వందనండి. దైవజన గురించి ప్రార్థన చేయండి, దేవుడు మా పట్ల కార్యం జరిగించినట్లుగా అని అడుగుతారు. మందిరం వచ్చిన తర్వాత పాడైపోతుందండి. ఎవరు చూసి? ఎవరు చూసి? అనేకమైన సంవత్సరాల నుంచి మందిరానికి వెళుతున్న వారిని చూసి ఆమె నేర్చుకుని పాడైపో. అది అనేకమైన సంవత్సరాల నుంచి నువ్వు మందిరానికి వెళ్తావు, నీకేమొచ్చేసింది అంటే గర్వం వచ్చేసింది. నీకు గర్వం వచ్చింది, నీ భక్తి అంతా కూడా పాడు చేసేసుకున్నావు. పాడు చేసుకున్నంత మాత్రం, పాడు చేసుకోవడం ద్వారా నిన్ను బట్టి అనేకులు కూడా నిన్ను బట్టి నేర్చుకునే వాళ్ళు కూడా నరకానికి వెళ్ళిపోతున్నారు. అలా ఉండకూడదండి నీ భక్తి. అటువంటి వైపు నువ్వు చూడకూడదు. నువ్వు దేవుని వైపు చూసి నువ్వు భక్తి చేసేటువంటి వాళ్ళని ఉండాలి. ఇస్రాయేల్ ప్రజలైన వారు వారి సరైన భక్తి వారికి లేదు. వారికి కావలసింది ఆహారం కొడుపే వారు పట్టు పట్టాలనుకుని వెళ్ళారు. వారు ఏమో వెళ్ళారు పర్వకానికి. రెండవది ఏం చేశారని తెలుసంటే ఇస్రాయేలీయులు పెట్టుకుని విగ్రహములు, ఇస్రాయేలీయులు పెట్టుకుని విగ్రహములు. ఈ రోజున చాలా మంది ఉన్నాయండి క్రైస్తవులు, ఒక్కొక్క మందిరంలో ఒక్కొక్క విగ్రహం, ఒక్కొక్క మందిరంలో ఒక్కొక్క పని, ఒక్కొక్క మందిరంలో ఒక్కొక్క భక్తి, ఒక్కొక్క మందిరంలో ఒక్కొక్క ఆరాధన. నీవు చేసే ఆరాధన వాక్యాల సారంలో ఉంటుందా? నువ్వు చెప్పినటువంటి వాక్యము వాక్యాల సారంలో ఉంటుందా? ఆలోచన చేయట్లేదు. వారికి ఇష్టం వచ్చినట్టు బాధలండి, ఇష్టం వచ్చినట్టు ఆచారాలు. ఎవరి సంఘానికి వారు ఆచారం? ఎంత భక్తి బారిపోతుంది సార్, మార్చేది ఎవరో కాదు, సేవకులే మార్చేస్తున్నారండి భక్తిని. విశ్వాసు యొక్క భక్తిని మార్చేది సేవకులే. ప్రియమైనటువంటి వారారా, అటువంటి వారిని చూసి నువ్వు మోసపోయినట్లయితే నీవు పరలోకానికి ఎక్కబడవు. నీవు పరలోకమును క్రీస్తుతో కలిసి నివసించవు. మరి ఎక్కడ నివసిస్తావు? నీ కొరకు సిద్ధపరిచిన నరకానికి వెళ్ళిపోతాం. ఆ నరకానికి వెళ్లకుండా ఉండాలి అంటే వ్యర్థమైన వాటి యొక్క నీ మనసు ఉంచ కలిగి ఉండేటువంటి వారి ఉండాలి. ఈ లోకంలో నువ్వు ఏది సంపాదించినా వ్యర్థమే అని సులోమన భక్తుడు చెప్పాడు. ఈరోజు నీ మనసు దేవమైన ఉంటుంది, నీ పనుల మీద ఉన్నటువంటి మనసు, నీ ఉద్యోగం మీద ఉన్నటువంటి మనసు, నీ పిల్లల మీద ఉన్నటువంటి మనసు, నీ సొంత పనుల మీద ఉన్నటువంటి మనసు దేవుని మీద ఉంటుందా? నీ పనులు కావచ్చు, లేకపోతే నువ్వు సంపాదించింది కావచ్చు, నువ్వు పొలవ కావచ్చు, లేకపోతే ఏమేమి సంపాదించుకున్నావో అవన్నీ ఏది కూడా నీతో రాదండి. అవి ఏమీ కూడా నీకు ప్రయోజనం కాదు. నువ్వు కోట్ల కోట్ల రూపాయలు సంపాదించినా నిన్ను పరలోకంలో కోట్ల రూపాయలు నిన్ను కూర్చోబెట్టవు. వందల ఎకరాలు నువ్వు సంపాదించినా ఆ ఎకరాలు నిన్ను పరలోకంలో కూర్చోబెట్టవు. అవన్నీ కూడా వ్యర్థమైపోతాయి, ఏమి నీతో కూడా రాదు. కానీ క్రీస్తుని వైపు చూసిన భక్తి నిన్ను పరలోకానికి చేరుస్తుంది. కనుక ఎవరి వైపు చూడాలి? వ్యర్థమైన వాటి అని నీ మనసు వచ్చిందంటే ఆదివారం తినే పట్లుకుంటాను, ఆదివారం తినే ప్రయాణాలు, ఊరు ప్రయాణాలు మధ్యలో మరి పన్ను పాడైపోతాయి. మధ్యలో ఎంత అర్జెంట్ మనం పన్ను మాట్లాడి ఏమనుకుంటా తెలుసు? అదే నీకు ప్రయోజనం అనుకుంటా. మన దిన నీ మా తాటి మన గ్రామంలోనే ఆ జీవితం ఇక్కడ కొట్టించిన ఒక వ్యక్తి, అతనికి మా ఇద్దరు 40 సంవత్సరాల లోపే ఉంటాయండి. వెళ్ళాడు చీడి పొప్పు వేసుకుని ఇంటికి తిరిగి వచ్చి అక్కడ నుంచి చనిపోయాడు, ఇంటికి వచ్చి చనిపోయాడు. అతను అనుకుని ఉండొచ్చు ఎన్నో ఎంతో ఎంతో సంపాదించాలని. ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం ఎంత సంపాదించిన ఏది మనతో రాదండి. వ్యర్థం వ్యర్థం వ్యర్థము చెప్పాడు దేవుడే.
తన తండ్రి ఎవరో
Dewa yang ketendri tanah anak orang lagi pengerti, aduh tuh mana dewa itu sa, ayah, ayah, ni kumar itu ni kan aku manusia mau ni kumar kecil aku bawah mana jadi cuman ada, adik itu, ya aku biar kok kumar lu, atau ni ya lagi lah cepet lah nama sih kalian kemarin orang dari sekte, ya aku biar kok kumar, wah ini baru pramana jasar bersuara dalam nama cuma besar, adik anakmu mau pinal lewat dia yang paling mulu bercinta. Adikaranmu mau pinal lewat dia ini mau pada pulang mau bercinta. Aite tanu sahodari aina dena nu. Aite tanu sahodari aina dena nu. Yakobu kumar nu. Jangan jaga terlalu cincin. Itu ta? Shekemu tonu. Aite tanu tanri aina hamal tonu. Kapat toma gak utara bici. Utara bici dia mana ga? Nemo. Ii kari mau cewek. Sunnati cheyinchukonani variki ma kumartene iyyavamu. Sunnati cheyinchukonani variki ma kumartene istamu. Idi abaddhamaina kada. Kapatamaina pramanam chesindi. Evaru Yakobu yokka kumarudu kapatamuga pramanam chesaru. Variki uddesham nijamga ee denanu variki ichi pelli cheyadaniki uddesham kada adi. Dia nak ikhlas ni kicu bawah macam ni, tujuh sih boleh tu. Alah tu kumar ni kapal mana manusia lagi tu orang kau tu. Atau tu, macam mana tu tu nak terasa? Ah, dia nak mana kicu bawah macam ni lagi, cuma ni lagi. Adik nak tu, ni mana tu terasa? Ini kumar nak ni tu. Ayah, ayah, semua tu pun tu lewat orang ke bawah kumar terasa. Memisah itu perasaan itu apa? Dia orang yang berani itu orang bukan kita. Memang yang orang yang berani itu orang ke bawah kumar terlewa. Jangan kita sunnah di anaga anadikar bolo rasen. Kristu ayat mana kalau jadi cerita terbata ayat rasen kali cerita bercerita terbata bakti semua dapat cerita di ini bakti semua kagak puru puru dari rasen sunnah di Yesus Kristus hari pada hero rojan sunnah di cerita ini rojan sunnah di ajaran kuat rasen itu nak muslim lagi nak mati wah. As sunnah di yang lain dekari kamu taro. Wari ke makumat resta, sunat ini tu wari ke makumat tu, kita mohon juga. Aite, agkanan itu ke raja kumar lu, ame betul tak manusia memang sunat itu diskoora ni tu boleh istimewa ni tu. Sunat itu boleh diskoora ni istimewa ni tu. Yang mana tu risa, ah raja putu mau mati, aku sunat pun dah renta. Bukan orang dina, sunat itu bodoh puna, ah raja lu, wari atau wari hilang juga pun dah. Yang tuh paling hebat dengan orang tuh, apa yang hebat sama yang bulu, ya aku bukan mau kategori seperti ini, aku tuh mana terlibat dengan pesan. Ini dapat terpermanen kata, yang orang nama orang berarti ini dapat terpermanen jadi selalu, dewa nama orang berarti dapat terpermanen jadi selalu. Ibu dari cawat kali ini baru pula, apa terpermanen aja, tuh bakti sulit seperti kadisar, masa ini juga seperti kadisar. Masa ni tu bos ni kahwin setan, hidup setan, ni yang jatuh ni. Abad dah pramana malu cecah ni mana cawu kuli roda dan rakam orang ni yang kerana tu betul. Yesus pun terbaik ni, kami yang orang ni. Ibu cucu mana tu orang ni yang asal ni. Prima ni tu orang ni orang lara. Abad dah pramana malu cecah ni orang ni orang mana orang ni kiri lalu. Ibu roda na, raksasa pun ni orang asal ni kuda. Abang tu pramana menjelaskan, orang di sini pramana menjelaskan. Cepat, bicara. Ekor orang orang bakti sudah disuruh orang cari mana. Dia orang di sini orang pramana menjelaskan, anak orang cerita teruk sah. Dia orang yang stotra, dia orang yang perlu dibit semua kah. Dibit sah, orang 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 tu, dia orang yang perlu dibit semua kah. Dah beran orang tu. Amin aja kerja orang di bintang tu lo, ya kerja malu kerja yang bodoh lo, makan arah kita buang perut itu, buang mandi kastel pun orang berhenti, kastel mana tu baik pelajar kita perlu, ya apa pelajar mana kastel itu, cara siapa yang bodoh naik tu, ah kastel ni cuma di bintang dewa tu yang bodoh dewa ni beri kastel, apa tu pramana kerja kita ini.
baptisu bici nafsu dewa itu berada berarti aduh orang dewa ini kemandiran pastana ayah aneh deh itu cacing ini dewa itu kota pastana apa ya ini asal mana itu cacing dewa kota itu cacing yesa itu sebenarnya dewa lah ayah itu apa mari mereka yang akan kita masukkan cewek kan asal ini puru parpan puru cewek ini apa tujuh మరి ఏ ప్రమాణం అంటారు తేరా మందిరానికి వచ్చిన తర్వాత ఏం చేస్తారు తెలుసా ఒక ఆదివారం మొత్తానికి రెండు ఆదివారం చేస్తారు ఏ ఆదివారం మొత్తం అడగదండి ఈ రోజున కొంతమంది సేవకులకి మీ సంఘం ఎంతమంది ఏంటంటే చెప్పడానికి కూడా నోరు రాలేదు ఎందుకంటే సంఘం పట్ల ముందు సేవకులకి నమ్మకం లేదు దేవుడికి ఏం నమ్మకం ఉండదు మీ మీద మన సహోదరి పెద్ద అద్భుతాలకి అందించింది పోయినవారు మా విశ్వాసం ఎంత మంది ఉన్నారు కదా ఇలా పెద్ద అంకులకి ఎలా తెలియదు సరిపోదని తెచ్చి ప్రార్థన చేసుకుందాం అనుకోండి అందరూ పోసేకి ఎక్కడ పోయి వెళ్ళిపోయారు ఎవరు లేదు ఆమె నన్ను అడుగుతుంది పాస్టర్ గారు ఏమిటి ఏం చెప్పాలి ఏం చెప్పాలి అమ్మ వాళ్ళందరినీ కట్టగొట్టు గురి సాతాన్ ఎక్కడ గుర్తిస్తూ వెళ్ళిపోయిందమ్మా వచ్చిన వారికి ఇయ్యమ్మ అపహరణ అన్నానంటే వచ్చిన వాళ్ళు తెలుసు ఇక్కడ అన్నానా సాతన్ కట్టగట్టుని ఎక్కడికో తీసుకుపోయిందమ్మ నేనేం చేయను నా పని మాత్రమే నేను చేస్తున్నాను ఒక వారం ప్రార్థనకి రాకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి దర్శిస్తాను వాళ్ళకి ప్రార్థన చేస్తున్నాను అవుతున్నానమ్మా అది రాకపోతే నేనేం చేయనమ్మా అని అడిగారు పోలండి అయ్యారు వాళ్ళు మా ఏదో తృప్తి పడిందిరా తర్వాత ప్రియమైనటువంటి వారు అబద్ధ ప్రమాణం చేసి నేను పర్వకానికి చనిపోతాను అనుకుంటున్నామేమో అబద్ధ ప్రమాణం చేసి నేను క్రీస్తు వలించమని జీవిస్తానని అనుకుంటున్నామేమో ప్రభు నీతో మాట్లాడుతున్నాను నువ్వు చేసిన ప్రమాణము నీ జీవితం అంతా కూడా నెరవేరుతున్నాను దీవించు ఆయన అని ప్రార్థన చేయాలి అది చేస్తావు ఎప్పుడన్నా ఎదురాదండి ఏంటే మన ప్రార్థనకి రాలేదంటే రానదండి పాస్టర్ గారు అడిగింది అదే మాట కదా అడిగిందని ఊరికి పిలిచేందాక చెప్తావా ఈ తప్పు ఒప్పుకోవాస ప్రియమైనటువంటి వాళ్ళారా ఇక్కడ ఉన్నటువంటి యాకోబు యొక్క కుమారుడు చూస్తున్నటువంటి పని అదే అందుకే ఆ కుమారుడు గురించి ఎక్కడ కూడా తర్వాత రాచుకొని విడిపోయారన్న మాట అంత కనపడదు మీ కుమారుడు గురించి ఎవరు ఒకే ఒకరు యోసేపు ఒకరే కనపడారు ప్రియమైనటువంటి దేవుని పెట్టారా ఆలోచన చేయండి ఆలోచన చేయండి అబద్ధ ప్రమాణము చేసేటువంటి వారిని ఉంటి నువ్వు పర్లోకానికి ఎక్కివే మొదటమైతే ఎక్కలేవు నువ్వు ఇంకా పైలోకి ఎక్కడెంత నువ్వు ఆ పర్లోకంలోకి పర్లోకంలోకి వెళ్ళాలంటే అబద్ధ ప్రమాణాలు చేసి నువ్వు ఎంత మాత్రం కూడా పర్లోకానికి వెళ్ళావు రోజున ప్రమాణాలు నేను బైబిల్ మీద ప్రమాణం చేసేస్తానండి అది అబద్ధం అని నీకు తెలుసు అది అబద్ధం వాడింది అబద్ధం అయినా సరే బైబిల్ తెచ్చుకోండి ప్రమాణం ఎందుకంటే నువ్వు తోటి వారి దగ్గర నువ్వు రోగు పంపకుండా ఉండడానికి ఏం చేస్తావు తెలుసా అబద్ధ ప్రమాణాలు చేసేటువంటి వారికి ముందుకో జాగ్రత్తగా దేవుని పెట్టారా నువ్వు చేసే అబద్ధ ప్రమాణం వల్ల పరలోకానికి వెళ్ళవు నువ్వు నిజమైన ప్రమాణం అది తప్పును ఒప్పుకుని నువ్వు దేవుని ఎదుర ప్రమాణాలు చేస్తే ఆ కొద్ది సమయము నీకు దోషనుకుంటారేమో తప్ప మిగిలిన రోజులన్నీ నువ్వు పరిశుద్ధమే మిగిలిన రోజులన్నీ కూడా నువ్వు పరిశుద్ధమే అందుకే అబద్ధ ప్రమాణం చేసేటువంటి వారికి మనము ఉండడానికి వీల్లేదు వీల్లేదు మరి ఒకడు ఉన్నాడు అభినాదాము దావీదు యొక్క రాజ్యములో ఒక మూల స్తంభం వంటి వాడు ఎవరు తెలుసంటే అభినాదాము అతను కూడా కపటమైనటువంటి ప్రమాణములు చేసేటువంటి వాడు దావీదు యొక్క కుమారుని చెరిపి వేయబడడానికి కారకుడైన వాడు దావీదు యొక్క కుమారుడు ఒకరికి ఒకరు చంపి వేసుకోవాలని కారకుడైన వాడు అభినాదాము ఇంటికి కొన్ని పరిశుద్ధ గ్రంథంలో మీరు చూస్తే కనుక సమయం రెండవ గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనంలో నుంచి మీరు చూస్తే కనుక అభినాదాము అనే ఒక వ్యక్తి కనపడుతున్నాడు అతడు కూడా కపటమైన ప్రమాణములు చేసేటువంటి వాడు కపటమైన ఆలోచనలు చెప్పేవాడు అటువంటి వారిని మన ముట్టి నాశనం తప్ప మన యొక్క జీవితంలో పరలోకం పొందుతుంది ఈ లోకంలోనే మనకు దీవెన మనం చూడదు
నీ అపరాధము పోదు
నీ అపరాధము పోవాలి అంటే యేసుక్రీస్తు యొక్క రక్తము చేత మాత్రమే నువ్వు కడుక్కుంటేనే నీ చేతులకు ఉన్నటువంటి దోషము పోతుంది. యేసుక్రీస్తు యొక్క రక్తము ప్రతి ఒక్క పాపము గురించి విడిపించి పవిత్రులుగా చేసిన యేసుక్రీస్తు యొక్క రక్తమే. ఆయన రక్తము ద్వారా మన చేతులను కడుక్కుంటే నిర్దోషమైన చేతులుగా ఎంచబడతాయి. ఆ నిర్దోషమైన చేతులు కలిగిన వారు ఎక్కడో తెలుసా, దేవుని యొక్క రాజ్యంలోకి ఎక్కబడతారు. ఆ నిర్దోషమైన చేతులు కలిగిన వారు దేవునితో నిత్యము జీవించగలరు. అందుకే తన చేతుల యొక్క రక్తాపరాధమును కలిగేసుకున్నాడు కనుక అతడు నిర్దోషి కలిగినటువంటి చేతులు గయించబడ్డాడు. అందుకే అతడు మనోహరమైన స్థలంలో నాకు ప్రాప్తి కలిగి ఉన్నది. అయితే దేవుడికి రాజ్యంలో ఇతను భూమిలో చోటును సంపాదించుకున్నాడు. దేవుని బట్టి తన చేతులకు కలిగిన రక్తాపరాధములు కలిగి వేసుకోవడం ద్వారా అదేమయ్యో తెలుసా, నిర్దోషమైన చేతులు కలిగిన వాడిగా. యోబు అతను ఏ పాపము చేశాడు ముందు, యోగు కూడా తన చేతుల యొక్క అపరాధ రక్తాపరాధములు కడుక్కోవడం పరిశుద్ధ గ్రంథంలో యోగు గ్రంథము 9:3 యోగు కూడా అదే ప్రార్థన చేస్తున్నాడు. చదవండి ఒకసారి యోగు గ్రంథము 9:3 ప్రియమైనటువంటి వాళ్ళ యోగు కూడా అదే ప్రశ్న వేస్తున్నాడు పరిశుద్ధ గ్రంథంలో. అతను మాట్లాడేటువంటి మాట కూడా, ప్రభా నేను నా చేతులకు నా రక్త అపరాధములు కలిగి పోయాయ్యా అని దేవుని అడుగుతున్నాడు. ఏ రోజున అడిగామా, నువ్వు అనేక మందికి కీడు చేస్తున్నావు, అనేక మందికి హాని కలిగిస్తూ ఉన్నావు, అనేక మందిని బాధించే స్వభావం కలిగిన నీవు ప్రభా నేను చేసే ప్రతి ఒక్క పనిని బట్టి నా చేతులు రక్తం చెందనింపబడ్డాయి, అపరాధము చెందనింపబడ్డాయి, ఈ రక్తాపరాధము చెందనింపబడి నీ చేతులను నీ రక్తము చెందనను కడుగు అయ్యా, నన్ను పరిశుద్ధంగా చేయి, నిర్దోషి కలిగిన చేతులుగా నన్ను చేయని ఏ రోజున దేవుడు అడిగారు. అందుకే ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, రక్తాపరాధము చేత కలిగినటువంటి చేతులను కలిగి ఉంటే నిర్దోషులు కాదు. కనుక నిర్దోషమైన చేతులు కలిగిన స్వభావం కలిగిన చూపుబడి జీవిస్తే కనుక నీవు పరలోక రాజ్యములో ఎక్కబడతావు. నిర్దోషమైన చేతులు కలిగి నువ్వు జీవిస్తే నువ్వు క్రీస్తుతో కలిసి నివసిస్తావు. దేవుని బిడ్డ ఆలోచన చేయండి, నీ చేతులు ఎలా ఉన్నాయి, నీ చేతులు ఎలా ఉన్నాయి, నీ చేతులు ఎలా ఉన్నాయి ఒక్కసారి పరిశ్రమ చేస్తున్నావు. రక్తాపరాధం చెందనివ్వండి కనుక పరలోక రాజ్యానికి వెళ్ళవు కనుక దేవుని యొక్క శుద్ధీకరణ చేసుకోండి. మూడవది నాలుగో మాటలు పెడితే గనక శుద్ధ హృదయము కలిగిన వారే అన్న. శుద్ధ హృదయం అంటే పరిశుద్ధమైన హృదయము కలిగిన వారిగా ఉన్నారు. అందుకే మత్తయి రాసిన సువార్త 5:8 హృదయ శుద్ధి కల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచుతారు. హృదయం శుద్ధి లేకపోతే నువ్వు దేవుని చూడలేవు, ఆయనతో నివసించలేవు. ఆయన చూడాలి అన్నా ఆయనతో నివాసం ఉండాలి అన్న నీకేముండాలి, హృదయములకు శుద్ధి ఉండాలి. పైకి మాత్రం శుద్ధ హృదయం కలుగ చేయుము. ఏమంటారండి పాట పాడతా, పాట చాలా చక్కగా పాడతా, శుద్ధ హృదయము నాకు దయచేయము. శుద్ధ హృదయము నాకు కలిగే పాట పాడమే కాదు, నీ హృదయమును శుద్ధి చేసుకో. నీ హృదయంలో ఉన్నటువంటి చెడు తలంపులు, నీ హృదయంలో ఉన్నటువంటి చెడు మాటలు, నీ హృదయంలో ఉన్నటువంటి చెడు అలవాట్లు అన్నిటినీ కొన్ని వేచాలి. శుద్ధీకరణను చేసుకునేటువంటి వారిని ఉండాలి. అప్పుడే నువ్వు పరలోక రాజ్యానికి వెళతావు. దేవుని బిడ్డలారా, అందుకే కేంద్రంగా మాట్లాడుతున్నాడు 51వ కేంద్ర పదవచనంలో. ఆ కేంద్రంగా మాట్లాడుతున్నటువంటి మాటను కూడా మనం చూస్తే కనుక దావీదు దేవుని ఏమని అడుగుతున్నాడు చూడండి ఒకసారి, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయయ్యా అని అడుగుతాం. మనమేం అడుగుతాం,
ఎప్పుడు చూసినా నీకున్న కష్టాలే అడుగుతావు తప్ప, నీకున్న బాధలు అడుగుతావు తప్ప, నీకున్న బలహీనతలు అడుగుతావు, నీకున్న అవసరాలు అడుగుతావు. కానీ నా హృదయమునకు శుద్ధ హృదయం దయచేయాలని దావీదు గారు ఎప్పుడన్నా ప్రార్థన చేసావా? ప్రభు దేవుని వింటారా? దావీదు దేవుని అడుగుతున్నాడు, శుద్ధ హృదయం నాకు కలుగు చేయ్యా, నాలో ఉన్న పాపాన్ని తీసుకుని, నా హృదయంలో ఉన్న చెడు తరపులు తీసివే, చెడు ఆలోచనలు తీసివే, అసూయకరమైన మనసు, స్వార్థపూర్తమైన మనసు, వ్యర్థమైనటువంటి మనసు నా హృదయంలో ఉంటే శుద్ధీకరించి, నీ వాక్యం చెంద శుద్ధీకరించిన ఆయన, పరిశుద్ధమైన హృదయం నాకు దయచేయ ఆయన అని దేవుణ్ణి అడిగేటువంటి స్వభావం నీకు ఉందా? 53వ కీర్తన మొదటి చరణంలో కూడా అదే మాట రాసుకున్నాడు. చరణంలో ఒకసారి 53వ కీర్తన మొదటి చరణం, ఇశ్రాయేలీయుల శుద్ధ హృదయం యెడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉంటాడు. చూసారు ఎవరి పట్ల దేవుడు దయ చూపిస్తాడండి? అట్లాంటి ఎవరు? శుద్ధ హృదయము మనం కలిగి ఉంటే దేవుడు దయ చూపిస్తాం. ప్రభువా ఆ చేతులు చాలు, శుద్ధ హృదయముతో దేవుడు అడిగితే మీకు ఇచ్చేస్తాం. మరి అటువంటి శుద్ధ హృదయం నీలో లేకుండా నువ్వు ఏది దేవుని అడిగినా వేరు కూడా ప్రభుని బట్టి నువ్వు పొందుకోలేవు. పర్వం రాజ్యమే కాదు, ఈ లోకంలో నువ్వు ఏది పొందుకోవాలి అన్న ఆయన దయ ఎవరిని చూపిస్తాడో తెలుసా? శుద్ధ హృదయం కలిగి నువ్వు దేవుని అడిగితే ఆయన తప్పనిసరిగా ఆయన ఆశీర్వదించి ఉండి నువ్వు అడిగినట్లు నీకు ఇచ్చేస్తాడన్న దయ చూపిస్తాడు. అంత గొప్పదండి దేవుడు తెలుసుకుంటే శుద్ధ హృదయం కలిగిన వారు. ఇప్పుడు మోనవచ్చు చదువు వాక్యం ఉంచుకుందాం. యెహోవా పరిశుద్ధ పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు? ఆయన పరిశుద్ధ స్థానంలో నిలవదగిన వాడు ఎవడు? ఎత్తమైన దాని యందు మనసు పెట్టగయు, కపటముగా ప్రమాణము చేయగయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. చూసారా ఎవరంట? ఎవడు పర్వతములకు ఎక్కేవాడు, ఎవడు క్రీస్తు నివాసం ఉండేవాడు అంటే వ్యర్థమైన వాటి యందు మనసు కపటమైన ప్రమాణము చేయకూడదు, అలాగునే నిర్దోషమైన చేతులు కలిగిన వాడు, అలాగునే శుద్ధ హృదయము కలిగిన వాడు దేవుని పర్వతములకు ఎక్కగలుగుతారు, దేవుడితో కలిసి నివాసం ఉంటారు, వారి క్రీస్తుతో నిత్యము ఆనందించే వారిగా ఉంటారు. అంతేకాని నువ్వు రక్షణ తీసుకున్నంత మాత్రాన, బాప్తిసం తీసుకున్నంత మాత్రాన, ప్రభు యొక్క శరీరం మీద పూజించినంత మాత్రాన నువ్వు పరలోకానికి వెళ్ళవు, నువ్వు పరలోకానికి వెళ్ళవు. ఈ 400,000 ఎవరైతే కలిగి ఉంటారో వారే పరలోకానికి వెళతారు, వారే క్రీస్తులో కలిసి నివాసం ఉంటారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు ఆయనతో కలిసి మన జీవింపచేయడానికి క్రీస్తే నరాలు తరిగి లోకంలోకి వచ్చి నేను ఎలా జీవించాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా దేవుని వాక్యం అనుసరించాలో ఆయన మార్గములు చూపించి, నేనే మార్గమై ఉన్నాను, నా మార్గంలో మీరు జీవించండి, నా మార్గంలో మీరు బ్రతకండి, నా మార్గంలో నన్ను ఆశ్రయించండి, నా పరలోక రాజ్యం కలుగరించి, నా యొక్క మిమ్మల్ని పిలుచుకుని నాతో కలిసి మిమ్మల్ని అందరూ ఇప్పుడు జీవింప చేయడానికి ఆయన ఇష్టపడుతూ గొప్ప రక్షణ కార్యం మన ఎదురు సిద్ధపరిచారు. ఎంతవరకు నీ స్థానసరమైన జీవితం జీవించి పరలోకానికి వెళ్ళిపోతుంది అనుకున్న నీవే ఈ రోజు నీ వాక్యం విన్న తర్వాత పరలోక రాజ్యంలోకి వెళ్ళాలి అంటే ఈ 4 సద్గుణలక్షణములు మా జీవితంలో అనుగ్రహించి నీతో కలిసి జీవించే జీవితం మాకు అనుగ్రహించదని ప్రార్థనాపూర్వకంగా జీవించేటువంటి వాళ్ళందరికీ ఆ పరిశుద్ధాత్మ దేవుడు పరలోకానికి వెళ్ళే ధన్యత, పరలోకంలో ఆయనతో కలిసి జీవించినటువంటి ధన్యత అనుగ్రహించేసి ఆయనే మహిమ పొందును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందా. బహుమంతుడైనటువంటి మీకు వందనాలు స్తుతులుగా వింతబడిన ఈ మాటలే కాదు, మా హృదయంలో నీరు కట్టుతున్న ప్రదేశం నీ మాట చూపున నేను జీవించిన అయినా
దేవుడు మనందరినీ దీవించును గాక. నీకందరికీ మరొకసారి హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను.